మంత్రి అయినాడు. మీకు గుర్తుండే ఉండొచ్చు, మే 30, 2019 ఆ రోజు మన జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకున్న రోజు. ఆ ప్రమాణ స్వీకారం మీకు గుర్తుంటే ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇది విన్నట్లు మీకు అందరికీ గుర్తు ఉండే ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని ఈ ప్రమాణం మనం చూసి మనమందరము మంత్రముగ్ధులమయ్యాము. భవిష్యత్తు పట్ల చాలా భరోసా వచ్చింది. ఈ ప్రమాణం ప్రకారం ఆయన బాధ్యతలు నిర్వహించేటప్పుడు రాగద్వేషాలు ఉండకూడదు, అంతఃకరణ శుద్ధితో చేయాలి పనులు చేసేటప్పుడు. మనం అంతఃకరణ శుద్ధితో చేయాలి అని ప్రమాణం చేసిన అతను, ఒక ప్రశ్న అడుగుతున్నాను. అంతఃకరణ శుద్ధి అంటే అర్థం తెలుసా? హృదయం శుద్ధిగా ఉండాలి, హృదయం శుద్ధి పెట్టుకొని పనులు చేసుకోవడం అవసరం. హృదయం శుద్ధిగా ఉంటేనే ఆ తర్వాత మిగిలినవి వస్తాయి. భయం, పక్షపాతం, రాగద్వేషాలు ఇవన్నీ ఉండకూడదు అంటే మనకు హృదయం శుద్ధిగా ఉండాలి. పరిపాలకుడిగా ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మీ చిన్నాన్నను అతి దారుణంగా, అతి కిరాతకంగా, క్రూరంగా చంపించిన వారిని వీళ్లకు శిక్ష పడేలా చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా మీకుంది. ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు? ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసినారు, మరి ఎందుకు ఆ ప్రమాణం మీరు నిలబెట్టుకోలేకున్నారు? నేరస్తులకు శిక్ష పడేలా పోరాటం చేస్తున్న నా మీద, నా కుటుంబం మీద అదే నేరం మోపుతున్నారు. ఇది సమంజసమా? నాకు నా కుటుంబానికి సంబంధం ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి, అది మీ బాధ్యత. నేను కానీ, నా కుటుంబం కానీ ఇది చేసింటే
మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు? మీరు ముఖ్యమంత్రిగా ఈ గవర్నమెంట్ను నడిపిస్తున్నారు, ఇది సునీత కుటుంబం చేసిందని మీరు చెప్పడం ఎబ్బేటుగా లేదు? అధికారంలో ఉండి ఆరోపణలు వేస్తున్నారు, ఇది మీ ప్రభుత్వం మీద, మీ మీద మీరు చేయలేని ఎవరికి కంప్లైంట్ చేస్తున్నారు? మీరు గవర్నమెంట్లో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కంప్లైంట్ చేస్తున్నారా లేదా ప్రజలకు కంప్లైంట్ చేస్తున్నారా? ఆరోపణలు చేస్తున్నారు, గవర్నమెంట్లో ఉండి అది తప్పనిపించడం లేదా మీకు? మీ బాధ్యత మీరు ఎందుకు చేయడం లేదు? నేనైనా కానీ, నా కుటుంబం అయినా కానీ, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉండాలి. లా అండ్ ఆర్డర్కి పక్షపాతి ధోరణి ఉండకూడదు. సిబిఐ వాళ్ళు ఒక న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు, ఎవరికైనా ఏదైనా సమాచారం ఉంటే, ఈ హత్య గురించి ఏదైనా సమాచారం ఉంటే అది వాళ్ళకి అందజేస్తే 5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. మేమే చంపినాము అని మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది సిబిఐ వాళ్ళకి ఇస్తే ఒక 5 లక్షల రివార్డు కూడా మీకు వస్తుంది. మరి ఎందుకది వాళ్ళకి ఇవ్వట్లేదు? ముఖ్యమంత్రిగా బాధ్యత మీకు లేదు? మీ బాధ్యత మీరు చేయకుండా ఎంతసేపు కెమెరాల ముందు వచ్చి మా మీద నిందలు మోపడం ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలిస్తున్నారు, ఇట్లా నిందలు మోపడం మీ పని మీరు చేయకుండా ఉండడానికి మీకు సిగ్గుగా లేదు? పదే పదే మేము చేశామంటున్నారు, మా కుటుంబం చేశామంటున్నారు, సునీత కుటుంబం చేశామంటున్నారు. పోనీ జూన్ 2019 నుంచి మార్చ్ 2020 వరకు ఈ ఇన్వెస్టిగేషన్ మీ ప్రభుత్వమే చేసింది. ఆ టైంలో అన్న మమ్మల్ని అరెస్ట్ చేసిండొచ్చు కదా. మీరు వేసే నిందలన్నీ విడ్డూరంగా అనిపిస్తుంది. మీరు చేయలేకనే కదా ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించింది.